ఒక పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకి విలువ లేదు, అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానానికి విలువ లేదు. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో. ఇక్కడ పాలకులు ఆడుతున్న ఆటలో పావులు అవుతుంది మాత్రం ప్రజానికమే. ఈరోజు ప్రతి పేపర్లో, నేషనల్ మీడియా మొత్తం, అది టైమ్స్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ట్రిబ్యూన్ అవ్వచ్చు, ఎకనామిక్ టైమ్స్ అవ్వచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, ప్రతి పేపర్లో కూడా ఈ క్యాపిటల్ని ప్రస్తావించడం జరిగింది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఒక డ్రీమ్ క్యాపిటల్గా, అంటే ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ అన్నారు, వరల్డ్ క్లాస్ ఫ్యూచరిస్టిక్ సిటీ అట్లాంటిది, ఇప్పుడు వచ్చాడు గోస్ట్ సిటీగా మారింది. ఈ రాజకీయ చదరంగంలో దీనికి అసలు పరిష్కారం లేదా? మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో అని మీరు చెప్పారండి. ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రజల తరపునే నిర్ణయం తీసుకునే అధికారం ప్రజలే ఇచ్చారు, ఎన్నికల రూపంలో ఇచ్చాం. అమరావతి గురించి ఎన్నికలకి ఒక నెలన్నర రోజుల ముందు ఇదే స్టూడియోలో, ఇదో ప్లేస్లో నేను మార్నింగ్ డిబేట్లో కూర్చున్నాను. అప్పుడు అధికార పార్టీ, ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చెప్పింది ఏంటంటే, మా నాయకుడు తాడేపల్లిలో అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి అదొక్కటే చాలు, మేము అమరావతి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి అన్నాడు. ఆ రోజు నేను అడిగా, ఆయనకి బెంగళూరులో కూడా ఉంది, మరి బెంగళూరు కూడా రాజధానినా అంటే, అప్పుడు వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. ఈ 110 రోజుల లేదా 100 రోజులు దాటుతుంది ఈ ప్రభుత్వం వచ్చి, నేను ఇంతకుముందు కూడా అడిగాను, వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీకి ఒక కార్యాచరణ ప్రకటిస్తున్నారు. అమ్మఒడి ఇప్పటి నుంచి, రైతు భరోసా ఇప్పటి నుంచి, ఇప్పుడు ఆటో డ్రైవర్లకి వాళ్ళకి 10,000, ఇవన్నీ ప్రకటిస్తున్నారు. ఇన్ని ప్రకటిస్తున్న వాళ్ళు రెండు విషయాలని, ప్రత్యేక హోదాని, అమరావతిని ఎక్కడ ప్రస్తావించట్లేదు. పోలవరం విషయంలో చెప్పారు. పోలవరంలో ఈ ఎవరు అధికారంలో ఉన్నా ఈ వర్షాకాలం సీజన్లో ఈ 3-4 నెలలు పనికి ఆటంకం ఉంటుంది. పోలవరంలో కాంట్రాక్ట్ని మార్చి నవంబర్1 నుంచి పనులు ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. వీళ్ళు ఆడుతున్న డేంజరస్ గేమ్ ఎక్కడంటే అమరావతిలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పింది పూర్తిగా ఏకీభవిద్దాం, అంటే గత ప్రభుత్వం అమరావతిని అడ్డం పెట్టుకుని అవినీతి చేసింది. గత ప్రభుత్వం చేసింది అవినీతి అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నది దుర్మార్గం. ఒక గత ప్రభుత్వం చేసింది అవినీతి అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నది దుర్మార్గం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన రోజు 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత 2 రోజులకి 1వ తారీఖున ఉద్యోగస్తులకి అందరికీ జీతాలు వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఆ లెక్కన రైతులకి కౌలు పడాలి. మరి జూన్లో కౌలు పడలేదు, జూలైలో కౌలు ఇవ్వలేదు, ఆగస్టులో కౌలు ఇవ్వలేదు. రైతులు ఆందోళన చేసి ఈ మొత్తం చర్చనీయాంశం అయ్యేసరికి మొన్న కౌలు ఇచ్చారు. అంటే రాజధాని అధికారంలోకి రాగానే రాజధానిలో నిర్మాణాలు ఆపేశారు. అలాగనే కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? రాజధానికి సంబంధించి ఇంతకుముందు 1500 కోట్లు ఇచ్చింది, ఇంకా ఇవ్వాల్సిన దాని గురించి అడిగితే, మేము తర్వాత చెప్తాం మా ప్రాధాన్యతలు మార్పు, వీ హ్యావ్ డిఫరెంట్ ప్రయారిటీస్ అండ్ వీ విల్ అప్డేట్ యూ అన్నారంట ప్రధానమంత్రిని కలిసినప్పుడు మీటింగ్లో. అంటే అమరావతిని ప్రతి దశలోనూ దాన్ని నిర్వీర్యం చేసుకుంటూ మామూలుగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బొత్స సత్యనారాయణ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే అమరావతి రైతులు వణికిపోతున్నారండి. మామూలుగా మనం రైతు ఆత్మహత్యలు చూస్తాం. ఈ ప్రభుత్వం ఆడే ఈ అమరావతి నాటకం వల్ల రైతులే ఇంకా వేరే రకమైన కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం సృష్టిస్తుంది. ఇంకోటి అండి, అమరావతి గురించి మాట్లాడిన ప్రతిసారి చెప్పేది ఏంటంటే, అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి ఎవరు, ఏ పార్టీ వ్యతిరేకం కాదు. మీరు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి ఎప్పుడు, ఇప్పుడు మొత్తం 13 జిల్లాల్లో ఎక్కడ అభివృద్ధికి సంబంధించి ఏం చేసినా ఇప్పటి వరకు ఎవరు వ్యతిరేకించలేదు. కియాన్ అనంతపురంలో పెట్టినప్పుడు మిగతా జిల్లాల ప్రజలు ఎవరన్నా వ్యతిరేకించారా? ఎవరు వ్యతిరేకించలేదు. ఇప్పుడు అమరావతి అనేది పాలనా కేంద్రం, పాలనా వికేంద్రీకరణ వేరు, అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగడానికి రాజధానిని నిర్వీర్యం చేయాల్సిన పని లేదు, అమరావతిని అక్కడి నుంచి తరలించాల్సిన పని లేదు. కృష్ణరాజు గారు అడుగుదాం. కృష్ణరాజు గారు, చెప్పండి సార్. శ్రీనివాసరావు గారు చెప్పారు వికేంద్రీకరణకు సంబంధించి ఎవరికి అభ్యంతరం లేదు,
దానికోసం అమరావతిని ఆపక్కర్లేదు. ఈ ప్రయత్నం ఇట్లా చేస్తానే ఉండొచ్చు, కానీ ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది అన్నది మీరు మీ మ్యాగజైన్లో రాసుకున్న దాని ప్రకారం ద స్ట్రైట్ టైమ్స్లో కూడా బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్పారు. ఏమని, లేదు మా దగ్గర డబ్బులు లేవు, వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు బిల్డ్ క్యాపిటల్ అన్నారు. అంటే ఎక్కడ కట్టాలన్నా డబ్బు అయితే కావాలి కదా, అమరావతిలో అయినా దొనకొండలో అయినా లేకపోతే ఇంకెక్కడ కట్టాలని డబ్బు అయితే కావాలి. అక్కడ ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ అయ్యింది కదా, దాన్ని ఉపయోగించుకోకుండా వేరే దగ్గర కట్టాలనే ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేస్తున్నట్టు? అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి శివరాం ప్రసాద్ గారు, ఈ ప్రస్తుత ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా మనందరికన్నా కూడా తెలివిగా వ్యవహరిస్తుందనే విషయాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు వరకు కూడా మేము అమరావతిని తరలిస్తామని చెప్పి ఇక్కడ అంటలేదండి. అట్లని కడతామని కూడా అనలా, నేను చెప్పేది సార్ అందుకునే వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కర్ర విరగకుండా పాము చావకుండా అక్కడ పనుల్ని నిలిచిపోయేలాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఎటువంటి అధికార ప్రకటన చేయటం లేదు అనేది అక్కడ మనం గమనించాలి. దానివల్ల అక్కడ మొత్తం ఒక స్తబ్దత ఏర్పడి నేపథ్యం అనేది స్తబ్దత ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులందరూ వెళ్ళిపోయి అక్కడ దాన్ని నమ్ముకొని అక్కడ రైతులు కొన్నటువంటి జేసీబీలు కనీసం వాళ్ళకి డ్రైవర్లు ఇచ్చే జీతాలు కూడా లేకుండా టోటల్గా అక్కడ కొలాప్స్ అయింది. మరి దానికి ఎట్లా సమాధానం చెప్తారు? వారు ప్రజానికమే కదా, వారు ఓటర్లే కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అట్లా కదండి, అక్కడ ప్రజానీకం ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా ఈ కాంట్రాక్టర్లు లేకపోతే ఈ భవన నిర్మాణానికి సంబంధించిన ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదండి, వాటికి ఏమన్నా ఎఫెక్ట్ కలిగితే కలుగుతుంది. వాళ్ళు ఏం చేశారంటే ఏమాత్రం జాప్యం చేయకుండా ఈ యంత్ర సామాగ్రిని వాళ్ళ వనరుల్ని అట్లాగే మానవ వనరులు కూడా ఇతర ప్రాంతాలు తరలించారండి. కాబట్టి వాళ్ళకి నష్టం జరగలేదు. సందిగ్ధం వల్ల ఏమిటంటే ఇక్కడ ఉన్న రైతులు కొంతమంది నిజమైన రైతులు కొంతమంది ఉన్నారండి. దాంట్లో చాలా వరకు కూడా అక్కడ రైతులు తమ భూముల్ని అగ్రిమెంట్ మీదో లేకపోతే పోరాటాన్ని మీదో లేకపోతే డిసిషన్ చేసో వాటిని అమ్ముకున్నారు. కానీ అమ్ముకోకుండా కొద్దో గొప్ప పొలాల్ని ఉంచుకున్న రైతులు ఈ రోజున కొంత ఆందోళన అయితే వాళ్ళు ఖచ్చితంగా చెందుతున్నారండి. వీరికి భరోసా ఇవ్వవలసిన బాధ్యత ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇటీవల సింగపూర్లో పర్యటించినప్పుడు ఆయన చేసిన ప్రకటన అనేది చాలా స్పష్టంగానే కనిపిస్తుందండి. మాకు నిధులు లేవు కాబట్టి అని చెప్పి మేము నిర్మాణం చేయలేకపోతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ఎక్కడ చెప్పారైనా సింగపూర్లో చెప్పారండి. దీనికి కూడా మనం కొద్ది నేపథ్యాన్ని మనం ఆలోచించాలి. గత ప్రభుత్వం సింగపూర్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. 1691 ఎకరాల భూమిని వారికి, అంటే వారి సైడ్ నుంచి ఎటువంటి పెట్టుబడి ఇంకా లేకపోయినప్పటికీ కూడా వారికి 1690 ఎకరాల భూమిని వారికి అప్పగించడానికి మన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందండి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి సింగపూర్లో మా దగ్గర నిధులు లేవు కాబట్టి మేము అక్కడ రాజధాని నిర్మాణం చేయలేమని చెప్పి చెప్పడం అనేది దాంట్లో కొంత వాళ్ళకి స్ట్రాటజిక్గానే ఆయన అక్కడ ప్రకటించారు ఆ విషయాన్ని. దీనికి సంబంధించి ఈ సింగపూర్ విదేశాంగ మంత్రి వివిన్, ఆయన పేరు రాధాకృష్ణన్ ఉంది, ఆయన ఏమంటారంటే ఇప్పటికే మేము ఆంధ్రప్రదేశ్లో, అంటే అమరావతిలో కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాము. మీరు అమరావతి మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ పెట్టుబడుల మీద లేకపోతే భవిష్యత్ పెట్టుబడుల మీద కొంత అనిశ్చిత వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఆయన పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ని హెచ్చరించడం జరిగిందండి. ఓకే ఓకే.